టాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెన్సీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో టాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెన్సీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రగతిలో టాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెన్సీ ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామరాజు శ్రీనివాసులు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణమోహన్, షరీఫ్ ఖాన్, అనంతపురం జిల్లా టాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్స్ అధ్యక్షుడు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు రంగనాథ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ధర్మవరం అధ్యక్షుడిగా రాముడు, ఉపాధ్యక్షుడిగా గిరీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వ్యాపారస్తులు కానీ లేదంటే ఇతరత్ర ఒక పనులు చేసుకుంటూ ఉద్యోగాలు తీసుకుంటూ వాళ్ళందరికీ ఆ యొక్క ఇన్కమ్ ఏదైతే అరైవ్ అవుతుంటారో ఆ ఇన్కమ్ను ట్యాక్స్ కింద ఎంత ఎంత ట్యాక్స్ వస్తుంది, ఎంత ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసే బాధ్యత ట్యాక్స్ ప్రాక్టీషనర్ మీద ఉంటుంది. జనరల్గా అంటే ఒక విధంగా ఏంటంటే పూర్తిగా ఒక కుటుంబం యొక్క ఆర్థికంగా ఏవైతే లెక్కలు కట్టే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమానికి మీరు బాధ్యత తీసుకొని గురుతర బాధ్యత తీసుకొని చేస్తున్నటువంటి మీకు అందరికీ ప్రత్యేకంగా నా హృదయం తెలియజేసుకుంటాను. రాష్ట్రంలోని ఈ రాష్ట్రం ఆర్థికంగా ఈ దేశం ఆర్థికంగా ప్రగతి బాట పట్టాలంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తేనే ట్యాక్స్లు కట్టడం ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి నగదునే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలకు కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఉపయోగిస్తుంటారు. సో ఈ ట్యాక్స్ ని ఎవాల్యుయేట్ చేసే దాంట్లో కీలకమైన బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో నాకు తెలిసిన వరకు నేను కూడా 1990 నుంచి 99 వరకు కస్టమ్స్ ఎంప్లాయీస్ లో పనిచేయడం జరిగింది. ఆ మధ్యకాలంలో అప్పుడు ఎప్పుడో అనుకునేవాళ్ళు ఇన్స్పెక్టర్ రాజ్ అనే ఒక వర్డ్ వాడేవాళ్ళు. ఏది ఇన్స్పెక్టర్ రాజ్ అని అంటున్నారని అంతే 1990 కంటే ముందు అప్పుడు వాళ్ళు చేసిందే వేదం అన్నమాట. వాళ్ళు రాసిందే శాసనమాలు ఉండేది. మనం గతంలో ఎప్పుడో చదువుకుని ఉంటాం శాసనాలు రాసి పెట్టుకున్నాడు కృష్ణదేవరాయలు లేదా శాసనాలు రాసి పెట్టి చౌలు అని రాసుకుని ఉంటాం. కానీ 1990 కంటే ముందు నేను చాలా మందిని ఇన్స్పెక్టర్ రాజ్ అనే వర్డ్ ఎక్కువ వాడేవాళ్ళు. కానీ తదనంతరం అంటే నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ తదనంతరం వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఎకానమీలో టోటల్గా రిఫార్మ్ తీసుకురావడం వలన మనకు ఈ యొక్క ఆధిపత్యం అనేది అంటే డిపార్ట్మెంట్ నుంచి ఆధిపత్యం అనేది పూర్తిగా స్లోగా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు ఈ కొద్ది కాలంలో ఫేస్లెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అసెస్మెంట్ అని చెప్పేసి. సో అంటే మీరు ఎక్కడ కానీ ఎవరు అసెస్సీస్ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే జిఎస్టీ కూడా బోనస్ లేదని అనుకుంటా ఉన్నాను. అన్లెస్ అదర్వైజ్ దేర్ ఇస్ సమ్ ఎవాషన్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ సంథింగ్ ఇస్ దేర్ దెన్ యూ నీడ్ టు గో టు గవర్నమెంట్ ఆఫీస్.